ఈయనే నేను చెప్పిన పుంజిరాజు గారు. నమస్కారం. ఈ పుంజిరాజు గురించి చెప్పాలి, మీ గురించి నాకు తెలుసు, వాళ్ళకి చెప్పాను. ఈడికి తెలీదు, ఈడికి చెప్పండి. చెప్పండి సార్. చెప్తా, కోతకొచ్చిన కోడిలా ఉన్నావు చెప్తా. ఆ రోజుల్లో నేను కోడిగుడ్డు మీద ఈకలు ఎలా పీకానో చెప్తాను. కోడిగుడ్డు మీద ఈకలు. ఏంటమ్మా అలా పందుల్లో కోడి పుంజుల్లా మీరు ఒకరినొకరు అలా కసిగా చూసుకుంటున్నారు? ఇతను నాని అని తెలుసు అంకుల్. అనాథ. అనాథేంటమ్మా, ఇతనికి ముగ్గురు అక్కలు ఉన్నారు. పాపం వీళ్ళ చాలా చితికిపోయిన ఫ్యామిలీ. వీళ్ళ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనుకో. ఓహో, అంత మంచి స్క్రీన్ ప్లే చెప్పాడా రాజుగారు. ఈ అమ్మాయి ఎవరు? నేను చెప్తాను, ఆ ఇల్లు మాదే. అక్కడ జాన్ డేవిడ్ కి ఇంటర్వెల్ ఇచ్చాను, టైం అయిపోయింది. మీరిద్దరు మాట్లాడుతుండండి, కథ కంటిన్యూ చేయాలి. ఆ ప్యాలెస్ లో అన్నదమ్ములు? మా అన్నయ్యలు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకు జడవేయడానికి. నీ సంగతి అసలు నన్ను చిన్ననయ్య పెద్దనయ్య దొడ్డనయ్య ఇతని నోరు విప్పితే అన్ని అబద్ధాలే, ఇతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. ఇతడు అన్నవరంలో నా ప్రసాదం లాక్కున్నాడని చాడీలు చెప్తావా? అలా ఉన్నవి లేనివి చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీ సంగతి మా అన్నలు దాకేందుకు? నేనే తేల్చేస్తాను. అంత దమ్ము నాకుంది, నీ గురించి వాళ్ళకు ఒక్క ముక్క కూడా చెప్పను. అదే నాకు కావాల్సింది. నువ్వు ఇక్కడికి డబ్బు సంపాదన మీద వచ్చుంటావు, నేనుండగా ఈ ఊళ్ళో నీ ఆటలు సాగం. మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో వదిలేసే సమస్య లేదు. మీ జంటలో ఉన్న ప్రేమని ఆ మూడు జంటలో పుట్టిస్తాను, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తాను. పట్నం నుంచి మన ఊరు తిరునాలు చూడడానికండి పుంజిరాజు గారు ఇంట్లో దిగారండి. అమ్మాయి గారండి, మీరు రోజు ఇదే ఏళ్ళకి డాన్స్ నేర్చుకుంటానంటే మా అయ్యగారు యోగా చేసుకుని టైం మార్చుకుంటానని మీతో చెప్పమన్నారండి. ఎవరు అయ్యగారు? అదిగో మా అయ్యగారండి. అయ్యో, మీరు దండం పెడితే నేను దండం పెట్టాను, దీనికి చంపలేసుకుంటారు ఎందుకు? తప్పు తప్పు. ఆ నమస్కారాలు నీకు కాదు, ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది. సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్. నాయుడు బాబా, నీ గుండెలో ప్రేమ తుఫాన్ చెలరేగే టైం వచ్చింది. ఎవరి అమ్మాయి? బాగుంది, ఈ అమ్మాయికి నాలా లౌక్యం తెలీదు, అందరికి తెలిసేలాగా భయపడుతుంది. ఏంటండి ఈ మాత్రం దానికి ఆ చెమట్లేంటి? కుక్కకి ఇంకా పళ్ళు రాలేదండి, జస్ట్ ఎ స్మాల్ డాగ్. దానికి పళ్ళున్నాయి బాబు, కరుస్తుందేమో. ఆ విషయం మనం చెప్పాలేంటి, ఒకసారి కరుస్తే ఆయనే తెలుసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అరే రే రే, మరి దడ ఉణుకు వడా పునుకు ఎవ్వరలా ఉందే. ఈరోజు శనివారమే, మాంసం నీసు తినకూడదు. నీకంతగా కోపంగా ఉంటే నాలుగు అరి చేసుకుని వెళ్ళిపోనిగా బయలుదేరా, పట్నం వెళ్తాన. బస్ వచ్చేసి 5 నిమిషాలు అయిపోయింది, పరిగెత్తా. అమ్మో, ఈ బస్సు పోతే సాయంత్రం బస్సే లేదు బాబు. మరి ఇక్క బుక్ అవ్వకుండా చూసుకున్నాం. ఏమండి, మేం దేనికి భయపడం? ఏదో పిల్లలు తల్లి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాం. ఎవరికి తల వంచకు ఎవరిని ఆస్. డాగ్స్ మస్ట్ బి క్రేజీ.
డివోజీలో ఉన్న జీవోడికి థ్యాంక్స్. అయితే ఇప్పుడు మనం డాన్స్ దేవీ నవరాత్రుల హడావిడి తగ్గిపోగానే బాలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మా బాల, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. అలాంటి వాళ్ళెవరు లేరు నాన్నగారు. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. కాకపోతే ఒక చిన్న విషయం నాన్నగారు. చెప్పమ్మా. పెళ్ళయ్యాక నేను మీతో సరదాగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు బెంగగా ఉందమ్మా. నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఏడిస్తే బుగ్గలు ఎర్రగైపోతాయి. అయినా ఏడవడానికి ఇల్లు చదివే వయసు అనేది. ఏంటి అలా చూస్తూ ఉండిపోయా? వచ్చాయి వచ్చాయి నా ఉత్తుత్తమోషన్. ఉత్తుత్తమోషన్? హృతిక్ రోషన్ రా, నిన్నేరా? అడుతుత్తు మోషణం ఏంటి? నా చెత్తలో మోషణం? నువ్వే నా ఉత్తుత్తు మోషణం. రా, నాకు అబ్బున ప్యారుకాయ చూసుకో. నువ్వు విసిరిందే. విసిరితే సైకి చేస్తున్నట్టా? విసిరిన సైకిని అర్థం చేసుకోలేనంట పిల్లని కాదురా. అంటే మడియర్ ఉత్తుత్తు మోషణం. జడేస్తే జత కట్టాలని, పువ్వు వేస్తే పెంచులోని నా మీదకి పంపించింది నువ్వా? Plan number 2 start. Yeah. Who let the dogs out? అమ్మాయి గారు, ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది, నోటితో చెప్పదో చేత్తో చూపిస్తుంది, ఆ మోగ సైగిలేంటో నా కోడి బుర్రకు అర్థం కావట్లేదండి. భక్తి గల అమ్మాయి, ప్రతిరోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు, మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. వాట్ యు వాంట్ బేబీ? ఓహో, పూజ చేసుకోవడానికి కోడీగలు కావాలా? అది కాదు పుంజి గారు, నాగలింగ పువ్వులు కావాలంట. ఆహా, బలరామ గారి పెరట్లో ఆ చెట్టు ఉంది, తీసుకొస్తాను. స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి. పువ్వులు కోసుకోక. చాలా సేపు నుంచి చేస్తున్నాను రా, సరిగ్గా చూడు. కరెక్టే సార్, 9:15 సార్. అబ్బా, ఎంత సేపు నుంచి చేస్తున్నాను, అందుకే అలసి. 2:1 ఆ అమ్మాయి ఎవరు? పుంజురాజ్ ఇంట్లో ఉంటుందా? అవును సార్, సుందు అని చందబాబులో ఉంది కదండి. భక్తి బామలా ఉంది, చాలా ఊపికండి. ఎవరు ఏమన్నా పనులైతే మాటందు, నోట్లో నాలుగు లేదంటే నమ్మండి పాపం. ఆ వినయం ఆ విధేయత మంచి ప్రసాదాలు అయిపోతాయి ఏమో, నేను ఇప్పుడు వస్తాను. వెళ్ళిపో. నోట్లో నాలుక లేదన్నాడు అంటే మూగదేమో పాపం. మూగాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది, మనం మాట్లాడినా వినపడదు. కాస్త ఓర్పుగా ఉండి ఆవిడకి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం. చూడటానికి బాగున్నాడు పాపం మూగోడు. ఇతనికి నోరిమ్మని ఆ దేవుడికి ప్రత్యేక పూజలు చేయించాలి. వీళ్ళని ప్రేమలోకం పంపిద్దాం అనుకుంటే మూగమాలోకాలు అయ్యారేటండి బాబు. ఏమండి ఇది, ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్. ఆ
పాపం మొగ మాలకం ఎన్ని సైకిల్ చేసినా అర్థం చేసుకోవడం లేదు. మొగవారిని నిరుత్సాహపరచకూడదు, ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి. రోజు పూజలు పునస్కారాలు, దేవుడేం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.